What is the function of DNA polymerase? What is the function of DNA polymerase? DNA polymerase ante one of the enzyme. Okay, now this is a enzyme. DNA polymerase used as a DNA template to catalyze ante cutting. Catalyze ante kada cut cheyadam. Polymerization, small fragments. Okay, now DNA ni small fragments ga cut chestundi. Okay, now DNA ila undi manaku. DNA na strands lo ila untayi manaku. So vitni ila small fragments ga cut chestundi annatu. Dinni emmata manamu polymerization antam. Okay, now which will be cut small fragments. It's called as polymerization of dinucleotide. It is highly efficient to catalyze the polymerization of only one direction, that is 5-3 direction. So DNA have the goes to 5-3 direction. Other strand go to 3-5 direction. Rendu okadan kodi opposite ayyadu kada, two strands will be go opposite direction. So a strand aithe 5 carbon to 3 carbon direction lo undo aa side maatrame DNA has a polymerization jarugutundi. They cut the small fragments. Now what are the components of nucleotide? What is a nucleotide? Namu DNA lo manaku nitrogen bases untayi avuna. DNA is made up of sugars, nitrogen bases and sugars avuna. Deeniki phosphate group attach aithe ఇది మనము న్యూక్లియోటైడ్ అంటాము. ఓకేనా? అంటే షుగర్, నైట్రోజన్ బేస్ అండ్ ఫాస్ఫేట్, ఈ మూడుని కలిపితే మనం ఏమంటాం? న్యూక్లియోటైడ్ అంటాం. ఓన్లీ నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్స్ యాడ్ అయితే దీన్ని న్యూక్లియోసైడ్ అంటాం. ఓకేనా? డిఎన్ఏ స్ట్రక్చర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ షుగర్స్, నైట్రోజన్ బేసెస్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్స్. ఓకేనా? ఓన్లీ నైట్రోజన్ బేస్ అండ్ షుగర్స్ ఉంటే అవి న్యూక్లియోసైడ్. ఓకేనా? ఒకవేళ షుగర్స్, నైట్రోజన్ బేస్ కు ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయితే ఏమన్నా న్యూక్లియోటైడ్స్ అన్నాము. ఓకేనా? న్యూక్లియోసైడ్స్ అడినైన్ గ్వానైన్ వస్తుంది. అడినైన్ గ్వానైన్ ఇవి న్యూక్లియోసైడ్స్. ఒకవేళ న్యూక్లియోటైడ్ అంటే దానికే యాసిడ్ యాడ్ అవుతుంది. అడినిలిక్ యాసిడ్. ఓకేనా? గ్వానిలిక్ యాసిడ్. గ్వానిలిక్ యాసిడ్. సో ఈ న్యూక్లియోటైడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పెంటోస్ షుగర్, పెంటోస్ షుగర్, రైబోస్ అవ్వచ్చు, డియాక్సి రైబోస్ అవ్వచ్చు. ఆర్ఎన్ఏ అయితే రైబోస్ షుగర్, డిఎన్ఏ అయితే డియాక్సి రైబోస్ షుగర్ అండ్ నైట్రోజన్ బేస్. నైట్రోజన్ బేస్ అంటే మనకి ఏముంటాయి? అడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్, కొన్నిట్లో యురాసిల్. ఇవి నైట్రోజన్ బేసెస్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు.